फिगर मात्रम सेलेक्ट इंत सेलेक्ट तर्वात इक्कड उंटुंदी बाय लेयर अनि मनकि इष्टम वच्चिन कलर येलो कलर कानी रेड ब्लू ग्रीन मन इष्ट मन एदैना कलर सेट चेसुकोवच्चु फ्रेंड्स मनम एक्सरसाइज लो मुंदुगा सेट चेसुकोवाल्सिन विषयं लिमिट्स లిమిట్స్ అని ఎంటర్ చేయండి లిమిట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది స్పెసిఫై లెఫ్ట్ కార్నర్ 0,0 ఎంటర్ చేయండి అలాగే అప్పర్ లెఫ్ట్ కార్నర్ 400 సెట్ చేసుకున్నాను అలాగే మీకు డైమెన్షన్స్ ఫిగర్ బట్టి సెట్ చేసుకోండి 400,400 ఎంటర్ ఇచ్చేయండి కమాండ్ నుంచి ఎగ్జిట్ అవ్వండి లిమిట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు డైమెన్షన్స్ చూసుకోండి ఫిగర్ వచ్చేసి 75 ఉంది కింద డైమెన్షన్స్ సో ఇక్కడ నుంచి 75 తో ఎంటర్ చేయండి లైన్ వస్తుంది నౌ ఎస్కేప్ లెఫ్ట్ లో చూడండి 45 అని ఉంది సేమ్ అగైన్ లైన్ కమాండ్ సెలెక్ట్ 45 ఎంటర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడి నుంచి రేడియస్ 40 తో ఆర్క్ ఉంది కాబట్టి మనకు డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇట్లా ఇక్కడ డ్రా చేసుకోండి ఇక్కడ 40 ఎంటర్ తర్వాత సేమ్ రేడియస్ 40 ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 40 ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇంకో లైన్ అప్పర్ సైడ్ రైట్ లో ఎంత ఉందండి డిస్టెన్స్ 60 లైన్ యారో మార్క్ ని ఇట్ సైడ్ చూపించండి ఎంటర్ చేయండి తర్వాత డౌన్వర్డ్ టు 20 ఎంటర్ మళ్ళీ ఇట్ సైడ్ లెఫ్ట్ లో 20 ఎంటర్ డౌన్ కు 20 ఎంటర్ ఇట్ సైడ్ 20 ఎంటర్ ఈ డిస్టెన్స్ కూడా 20 ఉండండి ఇక్కడికి ఎస్కేప్ చేయండి ఇక్కడ నుంచి రేడియస్ ఉంది కాబట్టి రేడియస్ 25 తో సో కమాండ్ వచ్చేసి ఫిల్లెట్ FILLET ఫిల్లెట్ కమాండ్ ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత రేడియస్ ఎంటర్ చేయండి R ఎంటర్ రేడియస్ వచ్చేసి 25 ఎంటర్ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది ఇలా ఇలా ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి ఆ రేడియస్ 25 అన్నమాట అగైన్ కమాండ్ మళ్ళీ FILLET ఫిల్లెట్ ఎంటర్ చేయండి రేడియస్ ఎంటర్ చేయండి ఈసారి లెఫ్ట్ కార్నర్లో ఉండే రేడియస్ 40 సో 40 ఎంటర్ చేశాను ఈ సైడ్ది అలాగే ఇట్ సైడ్ది ఎంటర్ చేయండి అది రేడియస్ 40 వచ్చేస్తుంది ఎగ్జిట్ కొట్టేసేయండి కొట్టేసిన తర్వాత ఈ రేడియస్ 40 నుంచి సెంటర్ ఒక సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ వచ్చేసి రేడియస్ 20 గో టు సర్కిల్ సెలెక్ట్ చేసి ఇలా వదిలేసేయండి 20 అంటే 20 రేడియస్ మీకు డయామీటర్ కావాలంటే డి అని ఎంటర్ చేసి డయామీటర్ ఎంటర్ 40 అని ఎంటర్ చేయాలి నౌ ఇట్ సైడ్ కూడా సేమ్ సర్కిల్ ఇక్కడ మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ చూపిస్తుంది చూడండి ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి పై 20 అని ఉంది పై 20 అంటే రేడియస్ 10 అన్నమాట రేడియస్ 10 తో ఇచ్చేసేయండి వస్తుంది ఈ లైన్ మనకి ఇంకా అవసరం లేదు కాబట్టి ఈజీగా డిలీట్ చేసేసేయండి డిలీట్ అయ్యింది మనకు కావాల్సిన ఫిగర్ వచ్చేసింది గివెన్ ఫిగర్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక లైన్ ఎగ్జాక్ట్ లైన్ డ్రా చేసుకోండి ఇలా అలాగే వర్టికల్గా ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు సెంటర్ పాయింట్ నుంచి ఇలా కిందకి ఎందుకు డ్రా చేసుకున్నానంటే ఇప్పుడు ఈ లైన్ని సెలెక్ట్ చేయండి చెప్తా ఈ లైన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ బై లేయర్ అని ఉంటుంది కదా బై లేయర్లో సెంటర్ అని ఉంటుంది లైన్ సెంటర్ అని ప్రెస్ చేస్తే ఇది యాక్సిస్ లైన్ కింద కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇది యాక్సిస్ లైన్ కింద కన్వర్ట్ అయిపోతుంది అందుకు నేను అలా గీశాను సిమిలర్గా మీరు ఈ ఇట్ సైడ్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు యాక్సిస్ లైన్లు కాబట్టి
escape line command నుంచి escape పోయిన తర్వాత select చేయండి select చేసిన తర్వాత go to by layer లో నుంచి center line select చేసి escape పోండి ఇది కూడా center line కింద convert అయిపోతుంది ఇప్పుడు వీటికి dimensions చూపించాలండి so go to dimensions మనకి ఈ line ఎంత ఉంది 45 కింద line 75 ఇది ఒక సర్కిల్ సర్కిల్ పై 20 రేడియస్ రేడియస్ 25 అలాగే వీటి యొక్క డైమెన్షన్స్ 20 अलागे दीन यक्क डैमेंशन्स सिक्स्टी दीन यक्क रेडियस 40 सर्किल यक्क रेडियस 20 रेडियस 20 एते डायमीटर 40 इदी इदी मना कावल्सिन फिगर उंडी ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకోటి వీటికి మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైమెన్షన్స్ అన్నీ ఒక విధంగా ఫిగర్ అంతా ఒక విధంగా కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నేను కావాలంటే ఫిగర్ని కలర్ చేంజ్ చేస్తున్నా చూడండి అంతా సెలెక్ట్ చేసేసుకోండి ఫిగర్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి ఇంత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది బై లేయర్ అని మనకి ఇష్టం వచ్చిన కలర్ ఎల్లో కలర్ కానీ రెడ్ బ్లూ గ్రీన్ మన ఇష్టం మన ఏదైనా కలర్ సెట్ చేసుకోవచ్చు విజిబిలిటీ ఏది ఉంటే అది ఎస్ మనకు కావాల్సిన ఫిగర్ వస్తుంది అలాగే డైమెన్షన్స్ కూడా చేసుకోవచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి